రంగంలోకి దిగిన జగన్ కౌంటింగ్ లోపు కార్యాచరణ ఇదే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిలాక్స్ అయ్యారు. జగన్తో పాటు పార్టీ నేతలు, అభ్యర్థులందరూ ఫ్యామిలీ ట్రిప్స్తో ఎంజాయ్ చేశారు. విజయంపై ధీమాగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటింగ్ తేదీ దగ్గర పడడంతో తిరిగి పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ వరుస సమావేశాలను నిర్వహించనుంది. ఏపీలో ఎన్నికల ముగిసిన అనంతరం తెలుగుదేశం పార్టీలో సమీక్షల హడావిడి నెలకొంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గెలుపోటములపై వివిధ సర్వేలతో పాటు అభ్యర్థుల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎటువంటి సమీక్షలు చేయలేదు. ఆయన 5 రోజుల పాటు ఫ్యామిలీ ట్రిప్ వేసి వచ్చి లోటస్ పాండ్లో రిలాక్స్ అవుతున్నారు. పోలింగ్ అనంతరం ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన సర్వే నివేదికతో జగన్ తాను అధికారంలోకి ఖచ్చితంగా వస్తానన్న అంచనాలో ఉన్నారు. అందుకే పార్టీ నేతలను ఇప్పటి వరకు జగన్ కలవలేదు. అయితే కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో ఈ నెల 16వ తేదీన పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమవుతున్నారు. వారికి కౌంటింగ్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణకు అందరు అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు విధిగా పాల్గొనాలని ఇప్పటికే వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలను జారీ చేసింది. దీంతో పాటు ఈ నెల 21వ తేదీన విజయవాడలో కొత్తగా నిర్మించిన పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ స్వయంగా అందరు అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే అభ్యర్థులు అందుబాటులో ఉండాల్సిన అంశంపై జగన్ నేరుగా చర్చించనున్నారు. అంతేకాకుండా పోలింగ్ తర్వాత అభ్యర్థులతో తొలిసారి జగన్ సమావేశం అవుతుండడం, ఈ నెల 23వ తేదీ కౌంటింగ్ ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది.